పేదరికం అడ్డుగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులు సతమతం చేశాయి. అయినా వెనుకడుగు వేయలేదు. తండ్రి ప్రోత్సాహం, నిరంతర సాధన, పట్టుదలే ఆయుధంగా రాగాల రాహుల్ సత్తా చాటాడు. కామన్వెల్త్ వేదికపై స్వర్ణ పతకంతో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాడు. వర్ధమాన క్రీడాకారుల్లో ఎనలేని స్ఫూర్తి నింపాడు. పేదరికాన్ని జయించి కామన్వెల్త్ వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన రాహుల్ వర్ధమాన క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. గుంటూరు జిల్లా స్టూవర్ట్పురంలో ఇప్పటికీ రాహుల్ కుటుంబం నివసించే పూరిల్లు వారి స్థితిగతులకు ప్రత్యక్ష నిదర్శనం. కబడ్డీ, వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారులైన రాహుల్ తండ్రి రాగాల మధు కెరీర్ ఆర్థిక సమస్యలతో ముందుకు సాగలేదు. కొడుకులిద్దరినీ ఉన్నత స్థానంలో చూడాలని తపించిన ఆయన చిన్నప్పటినుంచే ప్రణాళికాబద్ధంగా వారిని క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. తండ్రి మార్గదర్శకత్వంలో రాహుల్ సోదరుడు వరుణ్తో కలిసి చిన్నప్పుడే స్పోర్ట్స్ స్కూల్లో సీటు సంపాదించాడు. అక్కడ లభించే శిక్షణ, ఆహారం వెయిట్లిఫ్టింగ్ క్రీడాకారుడుగా రాహుల్ ఎదుగుదలకు తోడ్పడింది. ఫలితమే చిన్నప్పటినుంచే రాహుల్ వెయిట్లిఫ్టింగ్లో సంచలనాలు నమోదు చేశాడు. 2014లో యూత్ ఒలింపిక్స్లో రజత పతకంతో సంచలనం సృష్టించాడు. ఇప్పటివరకు యూత్ ఒలింపిక్స్లో అదే మొదటి, చివరి పతకం. తర్వాత ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్, కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ టోర్నీల్లో స్వర్ణాలతో సత్తాచాటాడు. ప్రస్తుతం ఒలింపిక్ పతకం సాధించడమే రాహుల్ లక్ష్యం. ఎన్ని విజయాలు సాధించినా రాహుల్ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆర్థిక స్తోమత ఏమాత్రం సరిపోయేది కాదు. క్రీడా ఆనిమత్యం దీనస్థితిపై ఈనాడు ఈటీవీలో వచ్చిన కథనాలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నెలల కిందట రాహుల్కు 15 లక్షల ఆర్థిక సాయం చేసింది. తనపై ఉన్న భరోసాను నిలబెట్టుకుంటూ రాహుల్ ఇప్పుడు పథకం సాధించినందున వారి గ్రామంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. రాహుల్ సోదరుడు వరుణ్ జాతీయ స్థాయి వెయిట్లిఫ్టర్గా రాణిస్తున్నాడు. రాగాల బ్రదర్స్గా పేరొందిన ఈ సోదరులు జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చూపి తమ ప్రాంతానికి ఖ్యాతిని తీసుకొచ్చారు.